హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ గో టు హైదరాబాద్. ఇప్పుడు బస్కి టైం అవుతుంది కాబట్టి నేను ఇంట్లో అంతా ల్యాగ్ చేయదలుచుకోవట్లేదు. సో లెట్స్ టాక్ ఇన్ ద బస్. ఓకే, మొత్తానికి బస్ అయితే ఎక్కేసినాను. డ్రైవర్ అంకుల్, కండక్టర్ అంకుల్ కరెంట్ సేవ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినారేమో. అసలు లైట్ ఆఫ్ చేసినారు. ఆల్మోస్ట్ 6:45-7 ఆ టైంలో అనుకుంటా బస్ ఎక్కి రాయచోటుకి వెళ్తున్నా. రాయచోటులో నాకు ట్రావెల్స్ అనమాట, అక్కడికి వెళ్ళి బస్ ఎక్కాలి. ఇకంతా రాయచోటుకి రీచ్ అయిపోయినా. అడిగి పోయిన తర్వాత 8:20 ఆ టైం వరకు బాగుంది, కానీ దాని తర్వాత ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. అసలు నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకా మొత్తానికి అక్కడ ఒక బ్యాంక్ ఉంటే అక్కడ నిలబడడానికి కొంచెం ప్లేస్ ఉన్నింది. మొత్తం అందరు వెయిట్ చేసే వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయినారు. నేను కూడా గుంపులో గోవిందా అని అక్కడే నిలబడుకున్నా. ట్రావెల్స్ కూడా ఒక 15-20 మినిట్స్ లేట్. ఏందబ్బా నైట్ లేట్ స్టాక్ ఇన్ ద బస్ అని ఏదో హడావిడిగా చెప్పింది. ఇప్పుడేమో చూస్తే ఎక్కడో కూర్చొని ఉంది అనుకుంటున్నారు కదా. సో యాక్చువల్గా నైట్ బ్లాగ్ షూట్ చేద్దామని అనుకున్నా బస్ ఎక్కిన తర్వాత, బట్ ప్రకృతి సహకరించలేదన్నమాట. ఫుల్ వర్షము. నాకేమో బస్ ఎక్కిన తర్వాత ఆ వర్షానికి అసలు వ్లాగే చేయబుద్ది పుట్టలేదు. ఎక్కువ సౌండ్ వస్తుంది. ఇంకా దట్టు నేను సీటర్ బుక్ చేసుకున్నా, సెమీ స్లీపర్ అనమాట. సో ఆ సెమీ స్లీపర్కి నేనేమనుకున్నానంటే ఒక కట్టన్ ఉంటుంది. సో మనం ఇంట్రోవర్ట్ టైప్ అనమాట, ఒక కట్టన్ ఉంటుంది, సర్లే ఆ కట్టన్ వేసేసి మన పాటికి మనం వాక్కోవచ్చు, వ్లాగ్ తీసుకోవచ్చు అని అనుకున్నా. బట్ కట్టన్ లేదు, గిట్టన్ లేదు. తీరా చూస్తే అక్కడ మొత్తం చాప్టర్ అంతా రివర్స్ అయిపోయింది. సో అందుకనేసి నేను బ్లాగ్ తీయలేకపోయినాను. రాయచోటులో చాలా అంటే చాలా వర్షం పడింది. నైట్ అసలు నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. ట్రావెల్స్ ఏమో ఆల్మోస్ట్ 40 మినిట్స్ లేట్ అనమాట. నేను బోర్డింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఏం చేస్తాం, కొన్నిసార్లు అట్లా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఐ మీన్ హైదరాబాద్ నా పీజీలో ఉన్నాను అనమాట. నా ముందు నుంచి బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఐ స్టే ఇన్ పీజీ అనేసి. నేను పీజీకి వచ్చేసాను, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను, టిఫిన్ చేయలేదనమాట. నేను అసలు హైదరాబాద్కి ఎందుకు వచ్చాను, అసలు ఇక్కడే స్టే చేస్తానా మళ్ళీ రిటర్న్ వెళ్తానా అనేది నేను బ్లాగ్ ఎండింగ్లో చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వ్లాగ్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్. ఇంకా మార్నింగ్ 11:30 అయింది. రూమ్లో రుచి మాత్రమే ఉన్నిందనమాట. నవ్య, రవలి, రిషిక వీళ్ళందరూ ఉంటారని ఎక్స్పెక్ట్ చేసిపోయినా అందరినీ కలవచ్చు. ఆల్మోస్ట్ నియర్లీ 45 డేస్ 50 డేస్ అంటే 1.5 మంత్ పైనే అవుతుంది నేను పీజీ వెకేట్ చేసేసి. సో అందరు ఉంటారు చూడొచ్చు అని అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు లేరు, ఓన్లీ రుచి మాత్రమే ఉనింది. సో ఇంకా మేమిద్దరమే అట్లా కొంచెం సేపు చిల్ అయినామన్నమాట. రుచి మ్యాగీ చేసింది. మేము తినేలోపు కూడా ఆల్మోస్ట్ 12 అయింది అప్పటికే. హాస్టల్ కదా, వెజ్జీస్ కానీ ఆయిల్ కానీ ఇంకా ఎక్స్ట్రాస్ ఏం కలపలేదు. జస్ట్ మ్యాగీ, ఇంకా మ్యాగీ మసాలా వేసి చేసిందంతే. యూజువల్గా కూడా మేము అట్లే వేసుకుంటాము, మహా అయితే ఆయిల్ వేసుకుంటాం అంతే అనమాట. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుండింది. హాస్టల్లో స్టే చేసిన వాళ్ళకే తెలుస్తుంది మ్యాగీ వాల్యూ. అండ్ పికిల్ కానీ, నెయ్యి కానీ, ఆయిల్, కారం, ఉప్పు ఈ కాంబినేషన్ కానీ, ఇవి అస్సలు హాస్టల్ వాళ్ళని ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు, టేస్ట్ చేపియాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ నేనైతే వీక్లీ 2x or 3x తింటానే ఉంటాను ఖచ్చితంగా. ఇంకా పిక్కిల్ ఉంటే చాలు బ్రతికేయచ్చు అనమాట. మ్యాగీ అయితే లెక్క నేను ఎన్నిసార్లు తింటా నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆల్మోస్ట్ 1.5 మంత్ అయింది కదా, అస్సలు ఒక్క చిప్స్ కూడా తిన, ఒక్క చిప్స్ ప్యాకెట్ కూడా టచ్ చేసింది లేదు నేను. ఆడుంటే ఎట్లా తింటానంటే అస్సలు ఘోరం అంటే ఘోరం. ఫస్ట్ హాస్టల్కి వెళ్ళిన వెంటనే రుచికి అదే చెప్పిన, వాళ్ళందరూ అంతా ఉంటారు నువ్వు ఇంత చిప్స్ తింటా ఉంటావు, గ్యాస్ట్రిక్ వస్తుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది, అసిడిటీ వస్తుంది అంటా ఉంటారు అనమాట. ఎప్పుడు నన్ను వార్న్ చేస్తూ ఉంటారు హాస్టల్లో ఉన్నప్పుడు ఎక్కువ చిప్స్ తినకు అనేసి. బట్ ఫుడ్ నచ్చని ప్రతిసారి నేను పోయి చిప్స్ తీసుకొని తినేస్తానమాట. ఏదర్ చిప్స్ ఆ లేకపోతే మ్యాగీ అంతే. సో వెళ్ళిన వెంటనే అదే చెప్పినారు రుచికి, నేను 1.5 మంత్ నుంచి ఒక్క చిప్ ప్యాకెట్ కూడా తినలేదు తెలుసా అనేసి. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ అట్లా బయటకు పోదాము అనేసి చాలా రోజులు అయింది. అంటే నేను రుచి హాస్టల్లో ఉన్నప్పుడు అట్లా బయటకు వెళ్ళిపోయి బాగా చిల్ అవుతా, ఇంకా ఆఫ్టర్ ఏ లాంగ్ టైం కదా అని దగ్గరలో ఏంబి ఉందనేసి స్టార్ట్ అయిపోయినాము. యూజువల్గా ఎప్పుడు నడుచుకుంటూ వెళ్తాము, ఒక 1.5-2 కిలోమీటర్స్ ఉంటుంది అట్లా ఈవినింగ్ వాక్ లాగా ఉంటుంది అనేసి. బట్ ఆ రోజు ఫుల్ టైర్డ్ ఉండే కదా, నైట్ అంతా జర్నీ చేసి ఆ ముందు రోజు నాకు సరిగా స్లీప్ లేదు. సో అందుకనేసి ఇంకా ఆటో బుక్ చేసుకొని వెళ్ళినాము. దగ్గరే కదా, ఎంత మనకి ఛార్జెస్ కూడా పెద్దగా పడవు అనేసి.
ఇంటికి దగ్గరలోనే మా ఫ్రెండ్ శృతి హాస్టల్ ఉంటుందన్నమాట. సో నేను మామిడికాయలు తీసుకెళ్ళినాను అందరి కోసము, మాకు తోట ఉంది కదా, సో వాళ్ళకి ఎట్లాగో దొరకవు అనేసి. సో తనకి మామిడికాయలు ఇచ్చి రిటర్న్ వచ్చేటప్పుడు మాకు హనుమాన్ టెంపుల్ అయితే కనపడింది. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనేసి వెళ్ళిపోయినాము. సో దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ జస్ట్ అట్లా 1 మినిట్ లోపల కూర్చొని ఇంకా మళ్ళీ రిటర్న్ ఏం వీక్ అయితే స్టార్ట్ అయిపోయినాము. జస్ట్ అట్లా తిరిగేసి 1 అవర్ అట్లా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాము అనేసి, ఎందుకంటే చాలా అంటే చాలా హెడ్డేక్ ఉండే ఆ రోజు నాకు. ఇంకేం వీక్ టెంపుల్కి జస్ట్ అట్లా 10-20 steps అంతే నన్ను గట్టిగా అడిగితే కూడా. ఇంకా మొత్తానికి మాల్కి అయితే వెళ్ళిపోయినాము. యూజువల్గా మేము అస్సలు ఎప్పటికైనా బయటకు వెళ్ళాలి అంటే పీజీలో ఉన్నప్పుడు ఫస్ట్ మాకు వచ్చే థాట్ కొత్త ప్లేస్కి ఏమైనా లైక్ మాకు ప్రిఫరెన్స్ లేకపోతే ఒక ప్లేస్కి వెళ్ళాలి అని, మేము ఫిక్స్ అవ్వకపోతే ఏం వీకే వెళ్ళిపోతాము. ఎందుకంటే అట్లా బాగుంటుంది, కొంచెం ఎప్పుడు రూమ్లో కూర్చొని ఉంటే ముడిగా ఉంటుంది, ఆ ఫోన్ పట్టుకొని మూవీస్ చూసుకుంటా అట్లా ఉంటాం అంతే. అండ్ మూవీస్ అంటే గుర్తొచ్చింది నేను రుచి ఈరోజు అండర్ ప్యారిస్ అని ఒక హాలీవుడ్ మూవీ చూసినాము, చాలా అంటే చాలా బాగుంది. ఇఫ్ యూ గైస్ ఇంట్రెస్టెడ్, ఒకవేళ మీకు హాలీవుడ్ మూవీస్ కావాలి ఏమైనా సజెషన్స్ అంటే ఖచ్చితంగా వాచ్ చేయండి, చాలా బాగుంటుంది అని. ఇంకా నేనైతే మాల్లో పెద్దగా పర్చేస్ చేద్దాం ఏదైతే కొనేద్దాం అని అయితే ఫిక్స్ అయ్యి వెళ్ళలేదు. ఏదో చూద్దాం అట్లా ఎక్స్ప్లోర్ చేద్దాం, ఏమైనా నచ్చితే కొందాం లేదంటే లేదు అన్నట్టు వెళ్ళాను. ఇంకా ఇదంతా మనకి రంజాన్కి చేసిన డెకరేషన్ అనుకుంటా, ఇంకా అట్లే పెట్టారు తీయకోకుండా. సడన్గా ఎందుకో ర్యాండమ్గా లిప్స్టిక్స్ చెక్ చేస్తూ ఉంటే తీసుకుందాము అనిపించింది. ఫస్ట్ అయితే లోరియల్ బ్రాండ్లో చెక్ చేసిన, కొంచెం కాస్ట్ నాకు హెవీ అనిపించాయి అన్నమాట, ఈచ్ 1000 రూపీస్ అనిపించింది. సో నా దగ్గర లిప్స్టిక్ షేడ్స్ పెద్దగా ఉండవు, ఉన్నది ఒక్కటే, అది కూడా స్ట్రీట్లో తీసుకున్నా. స్ట్రీట్లో వాడేటివి మంచివి కాదు అనేసి అది కూడా స్టాప్ చేసిన, ఓన్లీ లిప్ బామ్ యూజ్ చేస్తాను అన్నమాట. బట్ ఏదైనా 1-2 షేడ్స్ పెట్టుకుందాం, న్యూడ్ షేడ్స్ ఎట్లాంటివి అనేది ట్రై చేస్తున్నా. డైరెక్ట్ లిప్స్కి పెట్టడం నాకు పెద్ద ఇష్టం ఉండదు, ఎందుకంటే చాలామంది యూజ్ చేసింటారు కదా. సో అందుకనేసి నేను ఎప్పుడైనా ట్రయల్స్ చేయాలి అన్నా సరే లిప్స్టిక్స్ లిప్ బామ్స్ ఇట్లాంటివి డైరెక్ట్ నేను ఎప్పుడు యూజ్ చేయను, చేతికి తీసుకొని ట్రై చేస్తాను అన్నమాట. అది లైక్ వేరే వాళ్ళు వాడినారనే కాదు, నేను వాడిన తర్వాత పక్కన వాళ్ళైనా వాడతారు కదా అనేసి అంతే. ఫ్రమ్ మేబ్లిన్ ఒకటి తీసేసుకున్నా, 329 రూపీస్ పడిందనమాట. నాకు అది కూడా ఎక్కువే అనిపించింది, ఎందుకంటే లిప్స్టిక్స్ కాస్మెటిక్స్ వీటిపైన నాకు పెద్దగా ఇన్వెస్ట్ చేయడం ఇష్టం ఉండదు. స్కిన్ కేర్ చెప్పండి కావాలంటే నేను 1000 రూపాయలు పెట్టైనా కొంటాను, ఎందుకంటే స్కిన్ కేర్ వల్ల మన స్కిన్లో చేంజెస్ ఉంటాయి, ఈ మేకప్ వల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ తప్ప మనకి ఏమి ఉండదు. సో అందుకే ఓన్లీ లిప్స్టిక్ తీసుకున్నాను అంతే, అంతకుమించి ఇంకేం వాడు నేను, స్టిల్ ఇప్పటికి కూడా ఓన్లీ పౌడర్ వాడతాను అంతే అనమాట. దాని తర్వాత ఇక్కడే గో కటింగ్ ఉంటే పోయినాము. గో కటింగ్ నేనైతే చేయలేదు, బట్ జస్ట్ చూడటానికి వెళ్ళాను అనమాట. నాకు డ్రైవింగ్ అంటే చాలా భయం, గోకార్టింగ్కే భయమా అంటే నాకు చాలా అంటే చాలా భయం గాయస్. ఈవెన్ నాకు ట్రాఫిక్లో పోతూ ఉండి ఎవరైనా డ్రైవ్ చేస్తా అంటే బ్యాక్ వెనక కూర్చున్నా సరే ఇట్లా నాకు హడల్ అనమాట, చాలా భయం. అందుకే నేను ఈవెన్ సైకిల్ కూడా నేర్చుకోలేదు, అంత భయం కూడా మంచిది కాదనుకుంటా నేను. బట్ ఏమో అంత ధైర్యం చేయలేకపోతాను నేను డ్రైవింగ్ నేర్చుకోవడానికి కానీ. ఇంకా
ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోయినాము. ఫుడ్ కోర్ట్లో ఏమైనా తీసుకుందాము అని ట్రై చేసినాం, కానీ ఆ రోజు సాటర్డే సో ఎట్లాగో మేము నాన్ వెజ్ తినము. సో నాన్ వెజ్ తినప్పుడు ఇంకా వెజ్ ఏం తీసుకుంటాము, ఇంకా మహా అయితే పిజ్జా తీసుకోవాలి. సో పిజ్జా తినాలని అస్సలు మూడ్ లేకండి ఆ రోజు, ఇంకెందుకులే ఏం తీసుకుంటాము అనేసి మొత్తానికి బయటకు వచ్చేసినాము. అండ్ యా, ఇప్పుడు నేను బ్లాగ్ ఎండింగ్లో చెప్పేస్తాను అన్నాను కదా, నేను పీజీకి రిటర్న్ అయ్యానా ఇంటికి వస్తున్నానా అనేసి నేను మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతున్నాను. మరి ఎందుకు వెళ్ళినాను అని అంటే, జస్ట్ నా లగేజ్ అక్కడే ఉందన్నమాట హైదరాబాద్ నా పీజీలోనే, అంటే మొత్తం కాదు జస్ట్ ఒక బ్యాగ్ ఒక ట్రాలీ ఉంది, అది నేను పార్సల్ చేపించుకుందాము అంటే నా ఛార్జెస్ కంటే ఎక్కువ అవుతుంది. సో ఎందుకులే అనేసి ఇంకా నేనే వెళ్ళి తీసుకొని వస్తాను. దట్స్ ద ఓన్లీ రీజన్ నేను హైదరాబాద్కి ఇప్పుడు వెళ్ళడానికి. ఇంకా దాని తర్వాత డీమార్ట్కి వెళ్ళేసి కొంచెం చిన్న షాపింగ్, పెద్దగా ఏం కొనలేదు. నన్ను అడిగితే ఏదో డేట్స్ ఇంకా అంతే, మాయిశ్చరైజర్ నా దగ్గర రోజ్ వాటర్ అయిపోయింది అవి తీసుకున్నాము, అందుకే నేను హాల్ వీడియో కూడా చూపించట్లేదు. ఇంకా నాకు నైట్ 9:20, 9:30 ఆ టైంలో 9:20 అనుకుంటా బోర్డింగ్ ఉండే బస్కి రిటర్న్ రావడానికి. సో ఓఆర్ఆర్ దగ్గరికి వెళ్ళిపోయినాను, దాని తర్వాత మొత్తానికి బస్ ఎక్కేసినాను. ఇక్కడ కూడా నాకు బస్ హాఫ్ అన్ అవర్ లేట్, వాళ్ళకి ఫోన్ చేస్తే 5 మినిట్స్లో వచ్చేస్తాము అని అంటున్నారు, బట్ ట్రాఫిక్ చాలా ఉంది, వాళ్ళని అనడానికి కూడా లేదు. ఇంకా బస్ ఎక్కేసాను. అండ్ ఆ రోజు డిన్నర్ ఏం చేయలేదు, ఇంకా మాల్కి వెళ్ళాము, ఇంకా టైం అయిపోతుంది అనేసి రిటర్న్ వచ్చిన వెంటనే ఇంకా తొందరగా లగేజ్ తీసుకొని వచ్చేసినాను అంతే అనమాట. ఇంకా బస్ ఎక్కిన తర్వాత నాది నేను బుక్ చేసుకుంది సెమీ స్లీపర్, బట్ స్లీపర్ ఖాళీగా ఉంది అనేసి సో కండక్టర్ చేంజ్ చేశారనమాట స్లీపర్లోకి వెళ్ళండి అనేసి. ఇంకా దాని తర్వాత ఏం తినలేదు కదా అనేసి సమోసా తీసుకున్నా. సో ఫస్ట్ వాళ్ళు సమోసా అని వస్తే సరే తీసుకుందాంలే అనేసి వాటర్ బాటిల్ సమోసా తీసుకున్నాను అనమాట. ఎంత అంటే 80 రూపీస్ అన్నారు, అక్కడ దిమ్మ తిరిగింది. నాకు కూడా పూర్తిగా తినలేకపోయినా, ఒకటి తిన్నాను, ఇంకొకటి నా పక్కన అమ్మాయికి ఇస్తే వద్దు అని చెప్పింది సర్లే అనేసి ఇంకా పడేసినాను. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఇంకా టైర్డ్ అయిపోయినా కాబట్టి నిద్రపోయినా అనమాట. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.